పురపాలక ఎన్నికలు జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. చీరాల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆయన పరిశీలించారు. వేటపాలెంలోని సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీని పరిశీలించిన అనంతరం ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. పురపాలక ఎన్నికలు సజావుగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తొలుత ఇంజనీరింగ్ కళాశాలలో 11 గదులను ఆయన నిశితంగా పరిశీలించారు. అనంతరం కళాశాల సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో అధికారులు ఖచ్చితత్వంతో చురుకుగా పనిచేయాలని ఆయన సూచించారు. మార్చి 10వ తేదీన పురపాలక ఎన్నికలు జరగనుండగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు. చీరాల ఎన్నికల కోసం స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని వేటపాలెంలోని సెయింట్ ఆన్స్ కళాశాలలో ఏర్పాటు చేయాలన్నారు. చీరాల మున్సిపాలిటీలో 33 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్ చెప్పారు. ఇందుకోసం 11 మందిని ఎన్నికల అధికారులుగా నియమించామన్నారు. జిల్లాలో ఒంగోలు నగరపాలక సంస్థ మరో 6 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రత్యేక అధికారిని కృష్ణవేణి, చీరాల మున్సిపల్ కమిషనర్ ఏఎస్ఐ, తహసీల్దార్ ఎండి హుస్సేన్, టీపీఓ శ్రీనివాసులు, కళాశాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బ్యాలెట్ బాక్స్ నుంచి కుమరించిన తర్వాత వాటిని సెగ్రిగేట్ చేస్తారు. తర్వాత డబ్బులు మిక్స్ చేసుకొని ఒక్కొక్క వార్డుకు 2 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒక వార్డుకు సంబంధించిన ఓట్లన్నీ కూడా 2 టేబుల్ సమానంగా మార్చండి. మనం మొదట ఏమనుకున్నాం, ఒక టేబుల్ వేసుకొని ఏ పదకొండో తారీఖే కదా, అప్పుడు కూడా ఈ రూమ్ రెడీ ఖాళీగా ఉంటాయి కదా, అదే రూమ్ వాడండి. పూర్తి చేసాం. ఇప్పుడు అర్బన్ లోకల్ పార్టీకి సంబంధించి నోటిఫికేషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇష్యూ చేసింది. ఆ క్రమంలో జిల్లాలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 6 అర్బన్ లోకల్ బాడీస్కి ఎలక్షన్స్ జరపడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా నిర్వహిస్తున్నాం. ఆ క్రమంలో చీరాల మున్సిపాలిటీకి సంబంధించి ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ అండ్ కౌంటింగ్ ఎక్కడ చేయాలనే దాని మీద మరి స్పెషల్ ఆఫీసర్, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, అట్లాగే మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ వీళ్ళందరూ కూడా మరి సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ని ఐడెంటిఫై చేశారు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం 11 మంది ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్స్గా వ్యవహరించబోతున్నారు. 3 వార్డులకు అప్రాక్సిమేట్లీ ఒకరు చొప్పున. ఆ క్రమంలో మరి ఒక్కొక్క ఎలక్షన్ ఆఫీసర్కి ఒక కౌంటింగ్ హాల్ అలొకేట్ చేస్తే మనం ఫాస్ట్గా కౌంటింగ్ చేయొచ్చు. మరి ఆ రకంగా ఇక్కడ మరి ఈ కౌంటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి చాలా అనువుగా ఉంది, అందుకు దీన్నే ఫైనల్ చేస్తున్నాము. మరి 9వ తారీఖున ఎన్నికల సామాగ్రి అంతా కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్కి పంపిణీ చేయడం జరుగుతుంది.